हेलो फ्रेंड्स, गुड मॉर्निंग वन एंड ऑल। इवाल मनम आटम ग्रीन शोरूम लो इलेक्ट्रिक स्कूटी ला गुरुंची तीसुकुंदामनि वेल्लामु। मेमु इवी चाला अंटे चाला लेडीस की चाला यूजफुल गा उन्नायंडी। बंडी कूडा चाला लाइट वेट गा उंदी, मनं क्यारी चेयडानिकि कानी చాలా కంఫర్ట్గా ఉంది। మన కొన్ని ఉంటాయి కదా, అవి కొంచెం ఏంటిది హెవీ వెయిట్ తోటి ఉంటాయి, వాటిని మనము హ్యాండిల్ చేయలేం కదా। ఇవి మాత్రము చాలా అంటే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయండి, మేము తీసుకుందామనే వెళ్ళాము। ఇవి ఏ కలర్స్లో ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయో చూపిస్తాను, ఓకేనా ఫ్రెండ్స్? వివేక్ వెంకట స్వామిది ఆటమ్ వచ్చింది, రూఫ్ ఒకటి వచ్చింది, ఆటమ్ రూఫ్ ఒకటి వచ్చింది, సేమ్ అదే పేరుతో వచ్చింది, మరి ఏది వాళ్ళదగా ఏదైనా ఒకటి వచ్చింది। కలర్ నచ్చింది వాటి వెయిట్ కూడా లైట్ వెయిట్ ఉంది, కలర్ కింద కాలం తెచ్చుకోవచ్చు చాలా చాలా లైట్ వెయిట్ ఉంది। టీవీఎస్ యాక్టివ్ అవ్వాలి। ఒకసారి కలర్ వీళ్ళు నెంబర్ ప్రకారం కూడా స్పీడ్ కూడా సెట్ చేసుకుని పెట్టుకుంటే అయిపోతుంది సింపుల్ గా। ఇరవై పెట్టుకుంటే ఫస్ట్ నెంబర్ అవునవును 35 ఈ రోడ్ ఎక్కినప్పుడు 45-50 పోవచ్చు। ఈ ఒక్క రోజు నడిపిన ఇలా రేట్స్ ఎట్లా వేరియేషన్స్ ఉన్నాయి? ఇలా ఇది 74 ఒకసారి అవి క్యాట్ ఈ స్కూటీ ప్రైస్ వచ్చేసి 74,000 నుంచి స్టార్ట్ అయిందండి। ఇందులో బ్లాక్, బ్లూ, రెడ్, యాష్ కలర్స్ 4 కలర్స్ ఉన్నాయండి ఇందులో। దీని బ్రాంచ్ వచ్చేసి కరీంనగర్ పక్కన అలుగునూరులో ఉందండి ఈ షోరూమ్ వచ్చేసి। ఇది ఫస్ట్ 67 ఇందులో ఏదో మార్వచ్చు అన్నారు గేర్లు 1-2-3 స్విచ్ చేస్తారు గేర్ మోడల్ 3 థర్డ్ సెకండ్ లో ఉంది।
ఇటు ఆఫ్ చేసుకుంటే ఆన్ చేయడమా? థర్డ్లోకి వచ్చింది ట్వంటీ కంటే ఎక్కువ లేదు, టూలో థర్టీ వరకు వెళ్తుంది, త్రీలో ఫార్టీ అన్న స్పీడ్. చాలా చాలా లైట్ వెయిట్ ఉంది. అదే టీవీఎస్ యాక్టివ్ అవ్వాలి. ఒకసారి కలర్ వీళ్ళు నెంబర్ ప్రకారం కూడా స్పీడ్ కూడా సెట్ చేసుకుని పెట్టుకుంటే అయిపోతుంది సింపుల్గా. ఇరవై పెట్టుకుంటే ఫస్ట్ నెంబర్, అవునవును, థర్టీ ఫైవ్ మీద ఈ రోడ్ ఎక్కినప్పుడు ఇవి నలభై ఐదు యాభై వచ్చింది. ఇది ఒక్కరోజు అది నడిపినట్టు వాళ్ళు అవ్వలేదు. ఇలా రేట్స్ ఎట్లా వేరియేషన్స్ ఉన్నాయి? ఇది 74 ఒకసారి క్యాటల్ మనము దీన్ని ఏ విధంగా యూజ్ చేయొచ్చో, దీన్ని ఛార్జింగ్ ఏ విధంగా పెట్టుకోవచ్చో అనేది ఈ అబ్బాయి చెప్పాడండి. ఇందులో మనము గల్లీలలో నడుపుతుంటే 21st గేర్లో 20 స్పీడ్స్ తోటి వెళ్తుందట అండి, 2nd గేర్లో 40 స్పీడ్తోటి వెళ్తుందట. ఇందులో ఇది ఛార్జింగ్ పెట్టుకొనే నైంటిది నడపడమండి. ఇది పెట్రోల్ అవసరం ఏమీ ఉండదు. అసలు స్టార్ట్ అయినట్టు కూడా ఏంటిది తెలియట్లేదు. అంత స్మూత్గా ఉంది బండి, చాలా అంటే చాలా యూజ్ అవుతుందండి. ఇలాంటి పొగ కానీ ఏం అసలు శబ్దం కూడా లేదండి. అది మేము షోరూంలో కొంచెం ఆయన డ్రైవ్ చేశాడు, అసలు ఏంటిది వెళ్తున్నట్టు కూడా ఏంటిది తెలియలేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఎలక్ట్రికల్ స్కూటీ గురించి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.